పద్దెనిమిదేళ్ల పాలనలో జగన్ అన్న బాగా చేశాడు, పేదలకి అందాలని చెప్పి ఇప్పుడు రైతు భరోసా పెట్టారు, ఆటో వాళ్ళకి వాహన మిత్ర పెట్టాడు, చిన్నపిల్లకాయలకి స్కూల్ పిల్లకాయలకి అమ్మ ఒడి కార్యక్రమం ఇదంతా డైరెక్ట్గా ఆన్లైన్ మాకు అందుబాటు అయింది. ఇంతకుముందు రాజకీయ నాయకులంతా చాలా చాలా పార్టీలు వచ్చాయి, చాలా చాలా పథకాలు పెట్టారు, అవి వాళ్ళు రాజకీయ తరపంగా వాళ్ళు నిర్ణయించి వాళ్ళ పార్టీ వాళ్ళకి అందించడం జరిగింది. ఇప్పుడు అటు కాకుండా జగన్ అన్న డైరెక్ట్ ఏంటంటే మా అకౌంట్లోకి డబ్బులు మొత్తం చేరేటట్టు చేశాడు. అంతవరకు చాలా బాగుంది. ఈసారి కూడా జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నాం, జగన్ అన్నే వస్తాడు. వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా బాగుంది, చాలా మంది పనిచేస్తున్నారు, కానీ కొన్ని కొన్ని దగ్గర వర్కౌట్ కావడం లేదు. అలాగే మాకు ఏదన్నా ఆధార్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, లేదా ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కావాలన్నా అంతకుముందు మండల ఆఫీస్ చుట్టూ తిరగదాల్సి వచ్చేది, ఇప్పుడు అట్టు కాదు. వాలంటీర్ తరఫునే అన్నీ జరుగుతున్నాయి. వాలంటీర్లకి మనం అబ్జెక్ట్ చెప్తే ఒకరంత లేట్ అయినా వర్క్ జరుగుతుంది. మండల ఆఫీస్కి పోకుండా, మండల ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఇప్పుడు రైతు భరోసా సెంటర్లు ఉన్నాయి, అక్కడ మాకు కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. వాలంటీర్ పర్వాలేదు, బాగుంది. వాలంటీర్ సిస్టమ్ కూడా బాగుంది. అది రేషన్ కార్డు తొలగిచ్చా అంటే చాలా మందికి తొలగిచ్చారు కాదనలేదు. ఇప్పుడు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న పెద్ద పెద్ద రైతులు కూడా రేషన్ కార్డు ఇచ్చారు. అప్పుడు రేషన్ బియ్యము చాలా చీప్గా వచ్చేటివి, బాగా తుప్పు పట్టినవి, పుచ్చిపోయినవి అట్లాగా వచ్చేటివి. అటు కాకుండా ఇప్పుడు సన్నా బియ్యం ఇచ్చారు. అట్లాగా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు తొలగియడం అనేది పెద్ద సమస్య కాదు, అది వాళ్ళకి ఇబ్బందికరం కాదు. రేషన్ కార్డులు లేనోళ్ళకి, నిరుపేదలకి ఇప్పుడు 3 పూట్ల అన్నం తెలియగలిగేటట్టు జగన్ అన్న చేశాడు. కార్డులు తొలగించినందువల్ల ఎవరికి ఇబ్బంది లేదు. అంటే అర్హులు కాని వాళ్ళకే తీసేశారు, అర్హులు కాని వాళ్ళకే తీసేశారు అని అనుకుంటున్నాము. అదే జరిగింది, సాధ్యమైనంత వరకు అర్హులు కాని వాళ్ళకే తీసేశారు, పేదవాళ్ళకి ఎవరికి తీయలేదు. అంటే పేదవాళ్ళు తీస్తే అది ఊర్లో తెలుస్తుంది కదా అలజడి వస్తుంది, అతనికి ఏమీ లేదు, అతని కార్డు ఎందుకు తీసారు అని అడగడం, ఇట్లాంటి ఒత్తిళ్ళు వస్తాయి. అట్లాంటివి ఏం రాకుండా కార్డుల వరకు ఉన్నవాళ్ళకి తీసేశారు, అది మాత్రం మంచి పనే, అది చెడ్డ పనేం కాదు. వాళ్ళకి తీసేసినందువల్ల లేనోళ్ళకి ఇంకా చాలా మందికి పేదలకి కొత్త కార్డులు అందాయి. ఒక రోజులో కూడా కార్డు ఇచ్చారు, ఒక రోజులో శాంక్షన్ చేసి కార్డు ఇచ్చారు, పేపర్లో కూడా రాశారు. అంతకుముందు ఒక కార్డు కావాలంటే కనీసం 2-3 నెలలకు పైనే పడేది, అది పంచాయతీ ఆఫీసు చుట్టూ తిరిగేది, మండల ఆఫీస్ కార్డు పోయేది, రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అట్టు కాదు, వాలంటీర్లకి చెప్తే కార్డు ఇస్తున్నారు, అది కూడా తక్కువ టైంలో, 10 రోజులు 20 రోజుల్లోనే కార్డులు వస్తున్నాయి. పనితీరు మాత్రం చాలా స్పీడ్గా ఉంది. ఇట్లాగే జగన్ అన్న పరిపాలన ఈ కరోనా వచ్చి చాలా వరకు నష్టపోయాము, నష్టపోయిన వాళ్ళకి కూడా చాలా వరకు అందించాడు. ఇలాగా విపత్తులు రాకుండా కానీ ఉండుంటే జగన్ పరిపాలన ఇంకా చాలామంది నిరుపేదలు పుంజుకుంటారు, సంతోషమైన జీవితాన్ని అందుకుంటారని నేను ఆశిస్తున్నాను. అందరు సంతృప్తిగానే ఉన్నారు. మా ఆటో ఫీల్డ్లో మాత్రం మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఆటో ఫీల్డ్లో అందరికీ ఇప్పుడు నాకు 15,000 2 సార్లు పడింది, 10,000 లెక్కన. ఇప్పుడు 2 సంవత్సరాలకు ముందే 2 సార్లు పడింది, దాని వరకు బాగుంది. ఓకే, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.